నువ్వు కూడా ఒక కంటెస్టెంట్ చేసినట్టు అంత పవర్ఫుల్ గా అంత సూపర్ గా ఉంది. నాకు గూస్ పింపుల్స్ వచ్చాయి ఈ పర్ఫార్మెన్స్ చూసి. సీతాకాలం మనసు నా మనసున చోటడిగిందే, తాకునేనే గుండెలోనే అన్నదంతా విన్నావే, ఇంకపై నా నీకు నాకు ప్రేమ పాటాలే. మాస్టారు మాస్టారు నీ మనసును గెలిచారు, అచ్చం నువ్వు కలగన్నట్టే. చైతన్యం వచ్చిన తర్వాత కళ్ళు చైతన్యం నుంచి ఇంకెక్కడికి వెళ్ళాలి. కోసం చైతన్య మాస్టర్ ఆవిడేంటి అడుగుతుంది. దివ్యకి బాగా చల్లిగా ఉందంట, నువ్వేం చేస్తున్నావు? కొంచెం వెచ్చగా ఉంటదని చెప్పి. వెచ్చగా ముందు మనలో వేడి ఉండాలి కదబ్బా. సడన్ గా వచ్చేసి మా ఇంటి డోర్ తీయడం అనేది చేయకండి, ఓకేనా? ఏ తీస్తే అక్కడ మీకు ఏ సీన్ కనిపిస్తుంది తెలుసా? నాకు తెలుసు, ఆరుగురు ప్రతివర్తి సినిమాలో ఒక ఆయన కూర్చొని నడుస్తుంటాడు చూడు. సేమ్ అలాగే నువ్వు కూడా. నా గురించి మీకు తెలీదు? నాకు తెలుసు. ఏం తెలుసు? నువ్వు పూజకి పనికిరాని పువ్వు అంటే కదా, పువ్వు అంటే కదా పూజకు వేల. డాన్సర్స్ దొరుకుతారంగా నేను అసలు దొరకను అన్నట్టు చేసావు కుమార్. ఇదేం డాన్స్ అయ్యా ఇది కుమార్ మాస్టర్? ఇది నేను సూళ్ళ. ఇది పుట్టిదాయి కాదమ్మా, నాకైతే పుట్టిదే గుర్తు వస్తుంది పద్దాక. నేను కొన్న బంగారు నక్కిలీసులు శంకర మాస్టర్ కిచ్చావా, సదా దాసుకి ఇచ్చావా, ప్రతి పన్నకి ఇచ్చావా, దానికి ఇచ్చావా. మాది కొత్త అపార్ట్మెంట్, పక్క పక్కన ఉన్నాం కదా అని చెప్పి ఇళ్ల మీద పడి ఉప్పు ఇవ్వండి, కారం ఇవ్వండి, చింతపండు ఇవ్వండి, దేబరించుకుని తినకండి. నేను కూడా మీ దగ్గరకు వచ్చి అడగను, మీరే అర్థం చేసుకుని ఎత్తు ఉండండి. ఏకంగా ఒక క్యారేజ్ పట్టుకుని మనమే స్టాల్స్ పెడదాం, సెకండ్స్ అన్ని ఇక్కడే అమ్మండి. రావాలండి రావాలండి. కుడికాలు చెప్పు, నెంబర్ సైజ్ 7 7. ఒక చెప్పు అమ్ముతున్నావు ఏంట్రా? రెండో చెప్పు ఉంటే నేనే వాడుకుంటాను కదండి, అవి లేక అమ్మేస్తున్నాను నేను. నా చిన్ననాటి మొలతాడండి, నేను పెరిగాను కానీ మొలతాడు మాత్రం పెరగలేదండి. నువ్వు పెరగలేదు, నువ్వు పెరగలేదు. నేను మీకు నష్టం చేసినట్టు లాభం వచ్చేసాను కదా. ఇదిగో 3 లక్షలు ఉంచండి. మన ఇంటి పక్కన నగల షాప్ ఓపెన్ చేశారంట, నన్ను తీసుకెళ్లరు? డబ్బులు ఊరికే రావు. ఎవరు చెప్పారు? ఆ షాప్ పెట్టినైనా చెప్పాడు. నాకు అమ్మ నాన్నగారిని నటిస్తారేమో అని చెప్పి మీ దగ్గరికి వచ్చాను సార్. నమస్కారం అండి. మా నాన్న మా అమ్మ. బాబు ఎన్ని రోజులైంది బాబు నిన్ను చూసి? దీని ఓవర్ యాక్టింగ్ నాకంటే ఎక్కువ బిజీ ఉంటుంది అది. పొద్దున డిసప్పాయింట్ లో చేస్తున్నా. ఓకే డన్. ఎంతగా వద్దునాయన, తర్వాత నన్ను నలుగురు ఎత్తుకోవాలి. పుస్తకం వ్యాలీ నీకేం తెలుసే? ఒక ఇంగ్లీష్ కవి పుస్తకం గురించి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడండి? బుక్ ఇస్ కింగ్. బుకింగ్ అది నాకు తెలుసా అండి. ఎంత పెద్ద యుద్ధాన్ని అయినా సరే చిన్న చిరునవ్వుతో ఆపేయొచ్చా?
నిజాయితీని మెచ్చుకోవచ్చు మీరు, తెలియదని చెప్పారు. కానీ మాంచి వేడి మీద ఉన్నాడు మేడం, ఆవిడ యుఎస్ లో ఉంది కదా. అటెన్షన్. అంటే ఏంటి సార్? ఏంది? ఓకే సార్, పిచ్చోడు అయిపోయింది పిల్లం లేక. గుడ్ మార్నింగ్ సార్. అటెన్షన్ సార్. అరే గార్ది, చిగ్గు శరం లేదురా, నన్ను చూపిమంట అవురా. కాఫీ కొడతావరా నువ్వు? ఇదేం రేషన్ సార్? రార్దిని, తెల్ల పేపర్ ఉందేందమ్మా? అవే కాఫీ కొడుతుంది సార్ అడు, అవే కాఫీ కొడుతుంది సార్ అడు. అమ్మా గుండు నొప్పి. ఆయన దహన సంస్కారాలు ఎవరు బాగా చేస్తే వాళ్ళకి 2 ఎకరాలు ఇమ్మని వీలునామలో రాసింది. మామయ్య గారు, మీరు నా వాళ్ళు. మంచు చూడంతా మా చిన్న కొడుకు చూసుకుంటున్నాడు, అప్పటి నుంచి నేను చేస్తా సార్. ఏదే పెద్ద కొడుకు ఇంటికి పెద్ద చేస్తాడు, దహన సంస్కారం ఏం చేస్తావు? ఉండుమూర్తి గారు, నీ దగ్గర ఏముందో చెప్పు. 35 లక్షలు అప్పు తీసుకున్నాడు అమ్మాయి. చిన్న కోడలు ఇస్తుంది, పెద్ద కోడలు ఇస్తుంది. నేను ఎందుకు తనన్నా తీసుకున్నానే కదా. నేను ఎందుకు తనే మందే పానీపూరి బండి. పాప చాట్ కావాలి, ఇంకో తీసుకో. ఏంటంటే ఉట్టి చాటే ఇచ్చారు. ఇంకో పాపిడి దూకు, ఇంకో పాపిడి దూకు. ఈ రసం ఎక్కడ పడేద్దాం? ఎక్కడ ఈ రసం పడేస్తానంటే ఎట్రా వెళ్తే? ఇదేంటి అందులో పోసావు? వేరే వాళ్ళు ఎలా తింటారు? నీలాగే నీలాగే. అసలు ఈ ప్లేట్లు ఏం చూసావా? నేను థియేటర్ లో చూసా. నువ్వు ప్లేట్ లో చూడు, నువ్వు ప్లేట్ లో చూడు. నీ పరిస్థితి ఏం చెప్పు? నీకు డాన్స్ వచ్చా? కొంచెం కొంచెం. చేసుకో వెళ్ళి, చేసుకో వెళ్ళి. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నీకు సింగింగ్ వచ్చా? రాదు. నేర్చుకో, నేర్చుకో. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? బాయ్ ఫ్రెండ్ ఉంటాడు రా, హీరోయిన్ చేసింది కదా. ఇంటర్వ్యూలో వచ్చేసిన గుర్తుందా సినిమా? వెనకాల సీట్ లో నేనే కూర్చున్నా, వెనకాల సీట్ లో నేనే కూర్చున్నా. అరే సూరిగా, పెట్టి పుట్టారా? ఇడి పెట్టి పుట్టాడు, నువ్వే కొంచెం మొహం పెట్టుకుని పుట్టుంటే బాగుండేది. బాగుండేది వాడికిచ్చి చేస్తావా లేదా? మనకి ఇస్తే వాడు ఏం పెట్టి తాత్తాడు నా బిడ్డని? నెలలో 4 పెద్ద మనిషి ఫంక్షన్ లో మొత్తం ఈడియే. పెద్ద మనిషి ఫంక్షన్? పెద్ద మనిషి ఫంక్షన్ చేసుడు మాకు వ్యసనం కాదు, వంశపారపరంగా వచ్చిన అలవాటు. అలవాటు బేసిక్ గా నేను డింపుల్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఏమో బాయ్ బాయ్, మీరు వెళ్ళిపోయినా పర్లేదు, నాకు డింపుల్ గారు. ఎట్లయితే గట్లెందుకు తగలే పెద్దం పల్లే కొడుకు తల్లేసుకుంటే కోడెలాగల్లే అప్ప పుల్లలా. ఏంది ఒక్క కాకి కూడా రావట్లేదు తాతకి? తాతకి శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే చాలా ఇష్టం. వి
వీళ్ళ తాతగారు చనిపోయారు, 5 రోజులకి ముద్ద పెట్టారు, అది వచ్చి కాకులు తినాలి, కానీ తినట్లేదు. మమ్మల్ని ఎందుకు పిలిపించారు? మిమ్మల్ని తినమని కాదండి బాబు, మిమ్మల్ని తినమని కాదండి బాబు. వేణుగారు పిండం వచ్చి కాకి తినట్లేదు. అయ్యయ్యో, తాతగారు కోరుకునేది ఏదో ఐటమ్ మిస్ అయ్యి ఉంటుంది. తాతగారికి ఇల్లు రావడం ఇష్టం లేదు, ఇల్లు వచ్చారు అది ప్రాబ్లం. మామా నాగులో వినడానికి ఎంత గమ్మత్తుగా ఉందో. అటమేడల నిందా అటమేడల నిందా అట్ట 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 అటమేడల నిందా ఎలికి కోనాగులో మామా నాగులో. మీ తాత బతుకున్నప్పుడు ఆస్తిపాస్తులు నా మనవలకు సరి సమానంగా పంచమన్నాడు. మీ తాత పెళ్లికి ముందు తిన్న కంచం. నాకు పెళ్లికి ముందు తిన్న కంచం వద్దు, పెళ్లి తర్వాత వాడిని మంత్రం ఉంటే ఇవ్వండి. మీ తాతగారు పోతూ పోతూ వదిలేసిన అడ్డ చుట్ట చుట్ట ఎవరికిమ్మంటావు? మా వదిలికివ్వండి, ఆవిడ ఎక్కువ తాగింది. అమ్మా చుట్ట ఏమనుకుంటున్నా నువ్వు? చుట్ట అంటారన్నా చుట్ట అంటారన్నా. తోడుగా మా తోడుండి, నిడగా మా తోడుండి, వెళ్ళిపోయిన వానవినయ్యా. నీ పేమెంట్ మర్చిన వానవినయ్యా. నవినయ్య పోవడానికి కారణం ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఎవరు? అందరికంటే పెద్ద పేమెంట్, పెద్ద పేమెంట్ అదన్నో నీది. పంచులకే రాదు నువ్వు అదన్నో. అమ్మా రేష్మమ్మ, గాలోడు గాలోడు అంటే గాలోడు కాలికి పాయే, నువ్వేమో ఇక్కడే పాడేమో అక్కడే. రామ బాణంతో వచ్చేస్తున్నారు గోపిచంద్ గారు అండ్ టీమ్. ఈ పాటలో మంచి బీట్ ఉంది కాబట్టి స్టెప్ వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్ గా. కాదు కాదు, గోపిచంద్ గారు పక్కన ఉంటే స్టెప్ వస్తుంది. అమ్మాయిలు కనిపిస్తే చాలు బొక్కేలు బొక్కేలు ఇచ్చేసేయడమే. మీకు ఎప్పుడైనా ఇచ్చారా? నేను అమ్మాయిలు అన్నాను కానీ అందమైన అమ్మాయిలు అనలేదు. ఏదైనా మనం తిరిగి సంపాదించుకోవచ్చు కానీ పోయినటువంటి టైం ని మాత్రం మనం సంపాదించుకోలేము. అయితే స్టార్ట్ చేసేద్దాం తొందరగా, స్టార్ట్ చేసేద్దాం తొందరగా. టైం ఇస్ మనీ, మనీ ఇస్ టైం. డబ్బులు ఇస్తారా? ఇదిగోండి సీన్ ఒరిజినల్ ఒకసారి చూడు. హలో హలో, బెస్ట్ యాంకర్ ఎవరు? సుమా అవునా కాదా? కాదు కాదు. వెనకాల డబ్బులు పో. మీరు షై పర్సన్ అనుకున్నాను కానీ డబ్బులు షై కాదు. ఎప్పుడైనా మీరు చీటింగ్ చేసి దొరికిపోవడం లాంటివి ఏమైనా జరిగిందా అండి స్కూల్లో? కాపీ కొట్టాడు. కనిపించడానికి ఏమో రాముడు మంచి బాలుడు లాగా ఉన్నారు. అప్పుడే దొరకం, అప్పుడే దొరకం. మొత్తం సుమగారే చేశారు. నేనేం చేశాను? మేము ఎక్కడి నుంచో మీరే చెప్తారు, ఎలా మాట్లాడాలో మీరే చెప్తారు. మేము మొదలు పెట్టేటప్పటికి మళ్ళీ మొత్తం మీరే చెప్పేస్తారు, మొత్తం మీరే చెప్పేస్తారు. మేమేదో మా సినిమా పేరు చెప్దామని వస్తాం, మొత్తం అన్ని సినిమా పేర్లు మీరే చెప్పేస్తారు. ఏం సినిమాలు చేస్తున్నారు ఏంటి అన్ని మీరే చెప్పేస్తారు. ఇంకేంటి మేము చెప్పేది? అన్ని మీరు చెప్పిన తర్వాత నన్ను తిడుతున్నారో పొగుడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. టైం అయింది, ఈ టైం సుజాత గుడి దగ్గరకు వస్తానని. రాను రానంటూనే సిన్నదో సిన్నదో. నా సుజాత వచ్చింది అనుకున్నాను, సుమా వచ్చిందా? అట్లయితే నేను సినిమాలో హీరో కాదు, విలన్ గా చేయటే కరెక్ట్.
వెళ్ళవయ్యా వెళ్ళు. ఇంత దగ్గర నుంచి చూశాక వెళ్ళకుండా ఎవడు ఉంటాడు. భార్య ఎలాంటి విషయాల్లో భర్త పైన అలుగుతుంది? మీరు చెప్పండి. లేట్ ఇంటికి లేట్ వచ్చినప్పుడు మీరే లేట్ వెళ్తారు షోలు అన్ని చేసి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హీరోయిన్ బజర్ కొట్టింది, హీరో గారు హీరోయిన్ కొట్టారు. సో ఎంత బెట్టింగ్ వేస్తారు? 1 lakh అంతే. వీళ్ళ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ చెప్పండి మీరు. రాంగ్. ఓకే, ఎంత బెట్టింగ్? మొత్తం పెట్టేశారు. సుమా అడ్డా, ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు ఆది గారు అండ్ అరుణ గారు so it's a arranged marriage, not a love marriage. Yeah, yeah. Husband kuda peru tho pilustarandi meer maaga lekapothe yavandi asala na ade adigana amma veel cinema vall kada amma meer ela okay pelu chupul daaka teeskocharu meem kuda manushulemenandi ikkadiki vachaka telisindandi ఓకే అనుకున్న తర్వాత ఐ థింక్ ఫస్ట్ టైం ఐ టుక్ ఆ నంబర్. మా డాడీని అడిగి ఇచ్చాను నేను. సో ఇది నాకు ఇప్పుడు చెప్తున్నాను. ఎంత సేపు మాట్లాడుకున్నారు ఈ లెక్కన? 3-4 hours అంతా మాట్లాడను కూడా. రియల్లీ? మొబైల్ లాకర్ పాస్వర్డ్ తప్పుగా చెప్పారా? పోస్టర్ నంబర్ 3 కాదు. ఏంటే ఇది అసలు? ఏమండి నాకు సంబంధం లేదు. ఫస్ట్ గొడవ పెళ్ళైన తర్వాత ఫస్ట్ హనీమూన్ లోనే అనుకుంటా. పడవ గురించి చెప్తారంటే గొడవ చెప్తారండి. ఐ లవ్ మై వైఫ్, ఐ లవ్ మై వైఫ్, ఐ లవ్ మై వైఫ్. సరే ఒక్కటి ప్రేమగా చెప్పు. ఇద్దరిట్లో ఎవరు డామినేటింగ్? అలా అని కాదు, డామినేటింగ్ అంటే అక్కడే అర్థమైపోతుంది. చెలియా అనే పదం వాడి ఒక 4 songs పాడండి. చెలియా 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 చెలియా. సో ఇందులో 4 ఉన్నాయి భయ్యా. చెలియా 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 చెలియా. ఎవరు ఎక్కువ అబద్ధాలు చెప్తారు? నేను ఎక్కడ అబద్ధాలు చెప్తాను? గొడవ ఏదనుకోండి, ఫస్ట్ యువర్ సారీ చెప్పడం లాంటివి ఏమైనా ఉంటాయా? నేనే చెప్తాను. నేను చెప్తా. లాస్ట్ సారీ ఎప్పుడు చెప్పారు మీరు? లాస్ట్ సారీనా? లేదు చూసారా, ఇది చెప్పారు. మీరు ఇద్దరు ఏదో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నారు బిగినింగ్ లోనే. వి గాట్ మ్యారీడ్, టిల్ టుడే నో లుకింగ్ బ్యాక్. ఇట్ వాస్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. నిజంగా బంగారం. ఐ లవ్ మై వైఫ్. పిల్లలు విరహ గీతాలతో మీ ముందుకు రాబోతున్నారు. ఆమనులే వేసవులై రగిలింది రాలు పూత, రగిలింది రాలు పూత. నువ్వంటే ప్రాణమని, నీతోనే లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని. తీక్షణమైన ప్రేమతో వెలిగిపోవాలి, లేదంటే తీవ్రమైన విరహంతో కాలిపోవాలి. మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప. ఎంత బాపాడేవో శ్యామ్. కన్నులకి కలలు లేవు నీరు తప్ప. బాధావృత మేఘంలోంచి ఉద్భవించిన మెరుపు లాంటి గొంతు ఇది. పువ్వుల్లో పరిమళాన్ని పరిచయమే చేసావు. ఇలా చేయకూడదు యాక్చువల్లీ. పాడలేదు? పాడింది. ఏంటి నాకు టార్చర్? నీ జ్ఞాపకాలన్నీ ఏ జన్మలోనైనా నే మరువలేనని నీతో చెప్ప. హాఫ్ నోట్ తగ్గించాం. ఎస్ సార్.
నా వసతిలో నేను పాడుకుంటాను అనుకుంటే మీరు పోటీకి రావాల్సిన అవసరం లేదు. కుదురుతుంది ఓకే అడిగా, ఒక హాఫ్ నోట్ తగ్గించమని నన్ను తగ్గించారు కదా అని చెప్పి తగ్గించినందుకు ఈజీగా పడేయటమా? అప్పుడు ఈ కాస్ట్యూమ్లు ఎందుకు పంచగట్టుకుని షార్ట్ చేసుకుంటారా? తగ్గించి పాడినందువల్ల కొంచెం నష్టం జరిగింది కానీ లాభమేం లేదు. సాధారణమైన పాటలు అసాధారణంగా పాడి అసాధారణ పాట పాడే అవకాశాన్ని పొందు, అసాధారణమైన పాటను సాధారణంగా పాడి. చాలా చోట్ల శృతి పోయింది, నీకు శృతి దోషాలు ఏంటి? ఎమోషన్ లేకపోతే ఒక ఆర్టిస్ట్ గా రాణించలేరు ఎవరు నాకు తెలిసి. ఇది పొరపాటు మాత్రమే, పొరపాట కాదు.